హాయ్ గైస్, ఈ వీడియోలో ఒక డేటాబేస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలన్నా, ఒక డేటాబేస్ని రిమూవ్ చేసుకోవాలన్నా, మీకు ప్రీవియస్ వీడియోలో మీకు మనకి ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా, అందులో ఫస్ట్ ఏం చెప్పాను మీకు, సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో ఇలా డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలన్నా, రిమూవ్ చేసుకోవాలన్నా, ఒక డేటాబేస్లో టేబుల్స్ని క్రియేట్ చేసుకోవాలన్నా మనకి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లోకి వస్తుంది అన్నమాట. అందులో మనకి ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకోవచ్చు, టేబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వీడియోలో ఏం చెప్పాను మీకు, సో హౌ టు క్రియేట్ ఏ డేటాబేస్. సో ఒక డేటాబేస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ మన మైఎస్క్యూఎల్ ఓపెన్ చేసుకుంటాను. మైఎస్క్యూఎల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా ఓపెన్ అవుతుంది కదా, మీకు ప్రీవియస్ పార్ట్లో ఎలా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డేటా మన మైఎస్క్యూఎల్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి చెప్పాను కదా. సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఎస్క్యూఎల్ అని ఇక్కడ ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్రియేట్ చేసుకుంటే మనకి ఎస్క్యూఎల్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ అవుద్దన్నమాట. సో ఇక్కడ ఫైల్ అయింది కదా, ఈ ఫైల్ని మనకి ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను సేవ్ చేస్తాను చూడండి, ఒకసారి మినిమైజ్ చేసి సేవ్ చేస్తాను చూడండి. ఇప్పుడు సేవ్ చేసుకుని ఏదో ఒక ఫైల్ ఫస్ట్ డాట్ ఎస్క్యూఎల్ అని చెప్తే మనకి మామూలుగా మనకి ఇక్కడ క్రియేట్ అయింది కదా. సో మనకి ఎలా సేవ్ అయింది కదా ఫస్ట్ అని చెప్పి. సో ఇక్కడ మనకి ఇప్పుడు క్వెరీస్ రాసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ మనకి మన మైఎస్క్యూఎల్ ఓపెన్ చేయగానే మనకి కొన్ని డేటాబేసెస్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఓపెన్ అయ్యి ఉన్నాయి చూసారు కదా. సో సెకిలా అని, ఎస్వైఎస్ అని, వరల్డ్ అని చెప్పి ఇలా త్రీ డేటాబేసెస్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్నాయి కదా. సో మన ఓన్ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను. సో మన ఓన్ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ లోపలికి వెళ్ళి అదే మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ డేటాబేస్ అని చెప్పి, సో క్రియేట్ డేటాబేస్ అని చెప్పి మనకి డేటాబేస్ నేమ్ ఇచ్చాలన్నమాట. ఇక్కడ డేటాబేస్ నేమ్ మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏమిస్తానంటే ఫస్ట్ అని చెప్పి ఇస్తాను అన్నమాట. డేటాబేస్ నేమ్ కూడా మనకి ఫస్ట్ అని ఇస్తాను. సో మనకి ఇక్కడ ఫస్ట్ అని చెప్పి మన డేటాబేస్కి ఇచ్చిన తర్వాత సెమీకాలన్ పెట్టినా పెట్టకపోయినా పర్లేదు. సో మనకి ఇలా అన్నమాట, ఎప్పుడైనా సరే ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలంటే చాలా సింపుల్. జస్ట్ క్రియేట్ డేటాబేస్ అని చెప్పి మనకి కావాల్సిన డేటాబేస్ నేమ్ ఇచ్చుకోవడమే. దాని తర్వాత జస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ థండర్ సింబల్ ఉంది కదా, ఈ థండర్ సింబల్ క్లిక్ చేస్తే మనకి నీట్గా క్వెరీ ఎగ్జిక్యూట్ అవుద్దన్నమాట. ఒకసారి క్వెరీ క్లిక్ చేస్తాను చూడండి. సో ఎగ్జిక్యూట్ అయింది. ఒకసారి ఎగ్జిక్యూట్ అయిందో లేదో మనకి ఇక్కడ కింద అవుట్పుట్ సెక్షన్ ఉంది కదా, సో ఒకసారి అవుట్పుట్ సెక్షన్ కూడా ఒకసారి చూడండి. క్రియేట్ డేటాబేస్ ఫస్ట్. సో ఒకసారి సో మనకి ఇలా డేటాబేస్ క్రియేట్ అయింది కదా. సో నేను అక్కడ క్లియర్ చేస్తాను అవుట్పుట్. సో మనకి ఇక్కడ డేటాబేస్ క్రియేట్ అయింది కదా. సో క్రియేట్ అయిన డేటాబేస్ మనకి ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. ఎందుకు అప్డేట్ అవ్వలేదు అంటే మనకి ఇక్కడ రిఫ్రెష్ సింబల్ ఉంది కదా, రిఫ్రెష్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి నీట్గా అప్డేట్ అవుతుందన్నమాట. ఒకసారి రిఫ్రెష్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో రిఫ్రెష్ అని చూస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే చూసారు కదా, ఫస్ట్ అని చెప్పి మనకి క్రియేట్ అండ్ డేటాబేస్ ఇక్కడ మనకి ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టేబుల్స్ అని చెప్పి, వ్యూస్ అని చెప్పి, స్టోర్డ్ ప్రొసీజర్స్ అని చెప్పి, ఫంక్షన్స్ అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. అందులో మనం ఎక్కువ యూస్ చేసేది టేబుల్స్ అన్నమాట. మిగతా మూడు కూడా యూస్ చేస్తాం, అది ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవేంటో. సో మనకి టేబుల్స్ అనేవి ఎక్కువ యూస్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక డేటాబేస్ని ఎలా క్రియేట్ చేసుకున్నామో తెలిసింది కదా. సో దీని తర్వాత మనకి డేటాబేస్ని యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి, అందులో మనకు ఏదో ఒక డేటాబేస్ మేము వర్క్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అనే డేటాబేస్ ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఈ డేటాబేస్లో మనం వర్క్ చేసుకోవాలంటే, అంటే వర్క్ చేసుకోవడం అంటే ఏంటి, డేటా ఇన్సర్ట్ చేయడం కానీ, డేటా రిమూవ్ చేయడం కానీ చేయాలంటే ఫస్ట్ ఆ డేటాబేస్ని యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే మనం మాన్యువల్గా మనం ఎలా ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే మనకి యాక్టివేట్ అయిపోద్ది. ఎలా యాక్టివేట్ కాకుండా మనకి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ యూస్ చేసుకోవాలంటే ఏం లేదు. యూజ్ అని చెప్పి మనకి ఏదైతే డేటాబేస్ యూస్ చేసుకోవాలో అది డేటాబేస్ మీద ఆ డేటాబేస్ నేమ్ ఇక్కడ ఇస్తే మనకి ఇక్కడ డేటాబేస్ యాక్టివేట్ అవుద్దన్నమాట. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ అనే డేటాబేస్ ఓపెన్ అయ్యి లేదు. సో ఇక్కడ ఒకసారి రన్ చేస్తాం చూడండి. రన్ చేస్తే చూసారు కదా, ఇక్కడ ఎప్పుడైతే రన్ అయిందో మనకి డేటాబేస్ నీట్గా ఎక్స్పెండ్ అయింది కదా. ఎక్స్పెండ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే మనం ఈ డేటాబేస్ మీద వర్క్ చేసుకోవచ్చు అని అర్థం. సో మనకి ఈ డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అండ్ డేటాబేస్. ఇప్పుడు ఈ క్రియేట్ అండ్ డేటాబేస్ని రిమూవ్ ఎలా చేయడం, అంటే డ్రాప్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక డేటాబేస్ క్రియేట్ అండ్ డేటాబేస్ని డ్రాప్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ డ్రాప్ అని చెప్పి
Database and Japan Java, the database name, either the database remove chess column or database and remove chess column. First and JP, Manaki first and JP create chess on the database and remove chess column and drop database first and JP, Manaki easy ga, Manaki drop it for the matter and remove it for the choose together first and JP on the socks are run chest and jolly run chest then. So run chest choose together matter remove it in the first and database matter clear it in the matter. So choose connect let the output section of drop database and JP. Drop database first and JP successfully execute in the see the matter of a database ni ala create chess colo, yala remove chelo, yala activate chelo, explain chess and gather. So drop chess the Pukunja Jagatukundala matter database ni Marie overlooked at Ipru drop chess according to the country drop chess the Matan database on a data code Matan clear a birthday. So Miki video in the video of a database ni ala create chess colo, remove chelo, yala remove chelo. ఎలా యాక్టివేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.